విశ్వశ్ రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు సార్ మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ఇవాళ ఎపిసోడ్లో మన మనీని ఏ విధంగా బూస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు శివం బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ టెండూల్కర్ అంటాడు కానీ ఒరిజినల్ ఆ బూస్ట్ తాగితే మీకు బలం వస్తుంది అని అంటారు కానీ మా జన విజ్ఞాన వేదిక ఏం చెప్తుందంటే బూస్ట్ తాగితే బలం వస్తుంది మీకు కాదు తాగే అది తయారు చేసే కంపెనీలకు రైట్ ఇట్స్ నేన్ బిజినెస్ స్ట్రాటజీ బూస్ట్లో ఏముంటుంది ఐడియా ఉందా మీకు మూడు వందల రూపాయలు పెట్టి చేసేది అందరు ఎనర్జీ డ్రింక్ డ్రింక్ అంటారు కానీ అది ఎనర్జీ డ్రింక్ కానే కాదు అందులో మాల్టెడ్ సెరల్స్ ఉంటాయి మాల్టెడ్ సెరల్స్ అని అంటే సైన్స్లో ఒక అంత స్పసలేని ఒక పాలసీ ఉంది ఏంటంటే సెరెల్స్ను డైరెక్ట్గా పప్పుగా చేసుకుని తింటే మనకు ప్రోటీన్స్ వస్తాయి ఇది బేసిక్ తిరుగులు అలా కాకుండా దాన్ని మాల్ట్ చేసి నూనెలో వేయించి పొడి కొట్టి తాగితే ప్రోటీన్స్ వస్తాయి అనేది ఆ మాల్ట్ మాల్టెడ్ అని అంటే దాన్ని వేయించి పొడి కొడతారు అంటే నాలుగు గింజలు నాలుగు పెసరపప్పులు అదంతా చేసి మొత్తం కలిపితే ఒక ఇరవై రూపాయలు కూడా ఖర్చు రాదు మూడు వందల రూపాయలుగా అమ్ముతారు బా బూస్ట్ వరే ఇన్కమ్ అనే దాన్ని బూస్ట్ నుంచే చెప్తున్నాము ఏ రకంగా చేస్తున్నాడు బట్ అది కరెక్ట్ కాదు దాన్ని మీరు ఇంట్లో చాలా తక్కువ ఖర్చుకు మీరు రెడీ చేసుకోవచ్చు రైట్ కమ్ టు ద పాయింట్ మీరు ఏ వ్యాపారస్తులు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఎటువంటి వ్యాపారం చేస్తున్నా సరే జనరల్గా అందరికీ బూస్టప్ ఇచ్చే కొన్ని టిప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఎవరైనా వాటిని ఫాలో అవ్వచ్చు ఏంటంటే ఫస్ట్ మీ బిజినెస్ను రెస్పెక్టివ్ అండి ఫస్ట్ రెస్పెక్టివ్ కాదు మీ బిజినెస్ మీద మీకే రెస్పెక్ట్ లేకపోతే వచ్చే కస్టమర్కి ఎలా రెస్పెక్ట్ ఉంటుంది అవును ఉండదు మీరు ఏ షాప్ అన్నా నడవనివ్వండి చెప్పులు కుట్టే పని కాళ్ళ నుంచి ఏ పని చేసినా మీరు రెస్పెక్ట్గా ఉండాలి బాగా గౌరవంగా ఉండాలి దాని మీద ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నేను ఎస్ నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను దీని ద్వారా నేను వృద్ధి చెందుతున్నాను అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మీలో లేరో ఇలా స్పైన్ పెట్టుకోకుండా డీలా పడిపోతారు స్పైన్ అనేది చక్కగా ఉండదు కాన్ఫిడెంట్గా ఉండలేరు కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఆ బిజినెస్ ఇంప్రూవ్నే కాదు కాబట్టి గివ్ రెస్పెక్ట్ బై యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ పీపుల్ విల్ ఫాలో యూ కాబట్టి ఇది ఒకటి బేసిక్ పాయింట్ రెండోది ఏంటంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకు అందరిది వ్యాపార ధోరణి కాకుండా కొంత ఫ్రీ సర్వీస్ ఇవ్వండి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలంటే వ్యాపారం జరగాలి కదా సార్ అని కొంతమంది లాజిక్ క్వశ్చన్ వేస్తారు వ్యాపారం జరగాలంటే ఫ్రీ ఇవ్వాలి మళ్ళీ నేను అదే చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్ నాట్ ఎగ్జాంపుల్స్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్ నేను చిన్నప్పుడు పెరిగిన ఏరియాలో కొత్తగా షాప్ ఏదన్నా ఒకటి ఓపెన్ అవుతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడంటే ఫేస్బుక్లు ట్విట్టర్లు యాడ్ చేసేయండి పుష్ చేసేయండి రా చేసేయండి అని చేసేస్తారు బట్ వాట్ అబౌట్ దట్ టైం ఆ టైంలో ఒక షాప్ ఓపెన్ అయిందని ఊరందరికీ ఎలా తెలిసే తెలుసా ఐడియా ఉందా మీకు ఇరవై ఏళ్ళ కిందట న్యూస్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చేంత ఇది లేదు ఎందుకంటే న్యూస్ పేపర్లు ఎక్కడో జిల్లా హెడ్లో ప్రింట్ అవుతాయి ఊర్లోకి వస్తాయి పాత జనరేషన్ వరకు చూడలేదు కొట్టే జనరేషన్ వరకు డప్పు కొట్టే జనరేషన్ పరిచయం చేస్తారు అది ఓకే ఇది నేను అటు ఇటు కాకుండా కొంచెం పల్లెటూరు కాకుండా పల్లెటూరులో అయితే అది వర్కౌట్ అవుతుంది అటు పట్టణాలు కాకుండా ఇది పల్లెటూరు కాకుండా మధ్య రకమైన కొన్ని ఊర్లు ఉంటాయి అటువంటి ఊర్లలో నేను అబ్జర్వ్ చేసింది అబ్జర్వ్ చేసింది ప్లస్ నేను ఫీల్ అయింది నేను బెనిఫిట్ అయింది కూడా ఏంటని అంటే అక్కడ ఒక కిరాణా షాప్ ఎవరైనా ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళు ఫస్ట్ ఉప్పు రూపాయిది అది రూపాయికి అమ్ముతారు లేదా పావులాకి అమ్ముతారు ఓనండి ఉప్పు లావుప్పు అంటే ఇప్పుడు ఉప్పు కానీ సన్న ఉప్పు కానీ ఇప్పుడు ఏదైనా ఇవ్వచ్చు ప్యాకెట్ పది రూపాయలు ఉందనుకోండి రెండున్నర లేదా మూడు రూపాయలకి ఇస్తాడు ఎందుకు అక్కడ రెండు రకాలు ఫస్ట్ ఏంటని అంటే ఉప్పును అందరికీ వేయడం వలన మీకు రుణ శాస్త్రంలో ఎవరైనా అప్పు పడాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉప్పు తినాలి బాగా గమనించండి నేను నేను వాడిని ఉప్పు పప్పు తిన్నాను కాబట్టి నేను వానికి నష్టం చేయలేను ద్రోహం చేయలేను అంటారు జనరల్ చూశారు కదా నమఖరాం అంటారు హరాం అంటే ఇంది అంటే ఒరే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా అని అంటాడు అంటే ఫుడ్ కంటే ఉప్పు అంత ఇంపార్టెన్స్ ఉంది ఉప్పు జనరేషన్స్ని లింక్ చేస్తుంది తరతరాలను లింక్ లింక్ చేస్తుంది అటువంటి టైంలో రూపాయి ఉప్పు నీకు నేను ఒక పవలాకి ఇచ్చినానంటే నా మూలంగా ముప్పాలను లాభపడ్డావు అంటే నాకు నువ్వు రుణపడ్డారు రుణం తీర్చుకోవాలిగా రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి మీరు రావాలి మళ్ళీ నా దగ్గరికి ఆ ముప్పాల రుణం తీర్చుకోవడానికి మళ్ళీ మీరు వస్తువులు కొనడానికి రావాలి దట్ ఈజ్ లాజిక్ అంటే చూడండి ఎంత నిగూఢ అర్థం ఉందో అది అది బయటకు తెలవనివ్వరు వాళ్ళు ఉప్పుతో రుణం అనేది ముడిపడి ఉంటుంది అందుకే క్రెడిట్స్ ఉన్న వాళ్ళకి ఈ సమస్యల నుంచి పోవడానికి ఉప్పు వేసి ఫ్లోర్ క్లీన్ చేయండి అని చెప్పేది ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీ పోతుంది క్రెడిట్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి ప్లస్ ఇంకొక టిప్ ఏంటంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ మీకు ఎక్కువ రోజుల నుంచి ఒకటి ప్రాపర్టీ కానీ అమ్మదలుచుకున్నారు అది పోవడం లేదు ఎంత ప్రయత్నం చేసినా పోవడం లేదు అటువంటి చోట ఫిఫ్టీ కేజెస్ రాక్ సాల్ట్ ఉప్పు తీసుకెళ్ళి అట్నే బ్యాగ్ బ్యాగ్ కాకుండా కట్ చేసి వేసేసేయండి ఓపెన్ చేసి వేసేసేయండి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేసేది అక్కడ ఒక కొత్త వైబ్రేషన్ సృష్టిస్తుంది అప్పుడు పోయిన వాళ్ళకి నచ్చుతుంది తీసుకుంటారు అంతవరకు ఎట్లా ఉంటుందంటే బిఫోర్ దాట్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఎప్పుడు ఆ ఇంట్లోంచి పారిపోదామని అనిపిస్తుంటుంది వాళ్ళకి చాలామంది చూసి ఉంటారు ప్లస్ అంతమంది చూసి వచ్చిన ఆ ఫీలింగ్ గూడు కట్టుకుంటూ ఉంటుంది ఇందాక మనం చెప్పాం తిరుపతి స్టోరీ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతాయి ఎక్కడైతే నెగిటివ్గా ఉందనుకో నెగిటివ్ కూడా అలాగే పెరుగుతాయి ఆ ఇంట్లో వద్దులు ఎబ్బా అని ఎవరని అన్నారనుకోండి ఒక పది ఇరవై మంది అంటే అది డబల్ త్రిబుల్ అయిపోయి ఇంకా ఆ ఇంటికి ఎవడు పోనీ ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే ఆ ఇంట్లో దయ్యం ఉంది అని అంటే ఎవరు కొనరు చూడండి అలాగా ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ఉంది అని అంటే చాలు కొనరు అలా కాబట్టి ఈ టిప్ కూడా మీరు పాటించండి ఏదైనా వస్తువు ఉచితంగా నేను ఇంకా నీకు డబ్బులు చెప్పాను ఇంకా ఉచితంగా చెప్పలేదు ఉప్పుది తక్కువ ఖర్చుకిస్తే మీకు రుణపడి మీ బిజినెస్ రొటేట్ అవుతూ ఇంప్రూవ్ అవుతుంది రైట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీగా ఇచ్చేటివి చాలా ఉంటాయి ఫ్రీగా ఇవ్వచ్చు అందులో ఫస్ట్ వచ్చేసి వాటర్ బేసిక్ నీరు మినరల్ వాటర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది క్యాన్ బయట పెట్టేసి ఒక గ్లాస్ పెట్టేస్తే సరిపోతుంది ఆ గ్లాస్ ఎత్తుకుపోకుండా దార కూడా దారంతో కట్టేస్తుంటారు మంది మీరు వాటర్ వచ్చిన కస్టమర్కు ఫ్రీగా ఇవ్వండి ఎప్పుడైతే నీరు ఇస్తారో వీలైతే ఫుడ్ కూడా ఫుడ్ నీరు ఎప్పుడైతే మనకి ఇస్తారో మన లోపల ఉండే అంతరాత్మ ఆత్మ అనేది తృప్తి పడతాయి నీటితో కూడా శుభ్రపడ తృప్తి పడతాయి మనకు బేసిక్ వాటర్ అండ్ ఫుడ్ కాబట్టి ఎప్పుడైతే ఆత్మ తృప్తి పడిందో వాడికి తెలియకుండానే మీకు మీ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతాడు సెట్ అయిపోతాడు సి ఎప్పుడు కూడా మీరు ఎంత ఇస్తున్నారు ఎంత ఖరీదైన ఇస్తున్నారో అవసరం లేదు నేను దానం చేయాలంటే ఒక తులం బంగారం యాభై వేలు దానం చేయాల్సిన అవసరం లేదు చిన్న పదహైదు రూపాయలు నీళ్ళు నేను చెప్పేది క్యాన్లు ఇచ్చినా చూకూడదు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు సో గివ్ సమ్థింగ్ ఫస్ట్ ఇవ్వండి అది ఏదైనా కానీ పర్లేదు ఇవ్వండి ఇలాంటివి ప్లస్ ఏదైనా గిఫ్ట్ లాంటివి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కిరాణా షాప్ ఉందనుకుందాం మీ షాప్కి ఎవరైనా వచ్చారు పిల్లలు వచ్చారు ఇద్దరు వాళ్ళకు చాక్లెట్ ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీకు లక్ష రూపాయలు దొరికితే ఎలా ఫీల్ అవుతారో పిల్లలు అలా ఫీల్ అవుతారు చాక్లెట్ దొరికితే దే విల్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది వెంటనే వాళ్ళు థ్యాంక్స్ అంకుల్ అంటారు చూడండి నేచర్ ఎలా ఉందో పెరిగేటప్పుడు వాళ్ళలో మాలిన్యాలు కల్మశాలు లేనప్పుడు వెంటనే వాడు శత్రువైనా కానీ నవ్వుతూ ఏం చెప్తారు థ్యాంక్స్ అంకుల్ అని చెప్తారు ఏదైనా మనం తీసుకుంటానే వెంటనే ఈ ప్రకృతికి థ్యాంక్స్ చెప్పే ఇది ఉంది వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి ఆ రకంగా వాళ్లకు ఏదైనా ఇవ్వండి లేదా పిల్లలతో రాలేదు పెద్దోళ్ళు వచ్చారు మరి వాళ్ళకి ఏంటంటే మీరు ఇవన్నీ మీరు ఒక వెయ్యి రూపాయల సామానం మా దాంట్లో కొన్నారు వెయ్యి రూపాయలు కొన్నారు ఏదో ఇదో పదహైదు రూపాయలు ఒకటి ఉప్పు ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది తీసుకోండి మళ్ళా ఉప్పే ఇవ్వండి తిరిగి వస్తుంది ఉప్పిస్తే ఈ రకంగా ఏవైనా ఆఫర్స్ మీరు పెట్టుకోవచ్చు బూస్ట్ మీరు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్కు ఇచ్చామనుకోండి వాడు మూడు నాలుగు షాపులు దాటి మీ షాప్కి వస్తారు ఎందుకు మనం ఇచ్చే రెస్పెక్టు ఇచ్చే ఈ ఆఫర్సు ఇవన్నీ వానికి తెలియకుండానే మన దగ్గరికి లాక్కొని వస్తాయి అవును అలాగే ఎప్పుడు కూడా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉండకూడనిది విసుగు విసుగు అని అంటే విసిగి వేసారిపోవడం కసురుకోవడం ఈ రెండు ఉన్నాడంటే వాడు ఎప్పుడూ లైఫ్లో ఎదగలేడు డాక్టర్కి అయితే జీవితంలో ఎదగలేడు ఎప్పుడైనా ఓపిక అనేది ఉండాలి విసుక్కోరాదు మనకు ఆరు గంటలు ఏడు గంటలు కూర్చొని ఇబ్బంది పడినా వాళ్ళు రాగానే చిరునవ్వుతో వాళ్ళని పలకరించాలా మంచిగానే మాట్లాడాలి తప్ప విసుక్కొని కసురుకోరాదు లేదంటే కూడా లేదని కరెక్ట్గా చెప్పాలి తప్ప వాళ్ళని చేదరించుకోకూడదు ఒకరు పది నిమిషాలు సేపు తలదిని పది రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటాడు వాడు వెయ్యి రూపాయలు కొందామని ఉంటాడు కానీ వాళ్ళు కొన్నది పది రూపాయలు అయినా కూడా మనం నవ్వుతూనే సమాధానం చెప్పాలి ఏమో చెప్పలేము రేపు అవచ్చు పది రూపాయలు పదివేల సామానం మీ దగ్గర కొనొచ్చు కాబట్టి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ద కస్టమర్ కస్టమర్ను గౌరవించండి నవ్వుతూనే మాట్లాడండి కసురుకోవద్దండి ఇన్ఫ్యాక్ట్ కస్టమరే మా దేవుళ్ళని రాసిపెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నిజమే అది దేవుణ్ణి మనం కసురుకుంటామా అమ్మవు ఆ ధైర్యమో ఎవరు చేయరు మరి అటువంటిప్పుడు కస్టమర్ మీకు దేవుడైనప్పుడు ఎలా చేస్తారు రండి సార్ రండి కూర్చోండి ఏం తీసుకుంటారు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా ముందు ప్రశాంతంగా కూర్చోండి తర్వాత చూద్దాం అలా చెప్పారు అప్పుడు వాళ్ళు అక్కడ వచ్చాక ఒక పీస్ఫుల్ వాతావరణంలోకి ఎంటర్ అయిపోతాడు అబ్బా ఇక్కడ ఐఎమ్ కంఫర్టబుల్ అని ఎప్పుడైతే కంఫర్ట్ ఉన్నాడో వాడి కోరికలు తెలుసుకుంటాయి మీ బిజినెస్ జరిగిపోతుంది కాబట్టి నేను బాగా అబ్జర్వ్ చేశాను ప్లస్ ఫ్యాక్ట్గా ఎప్పుడైతే ఎక్స్పెషలీ గోల్డ్ షాప్ వాళ్ళు లేడీస్ ఎంటర్ అవుతున్నారని అంటే వాళ్ళ సామాన్యం ముందర పెట్టేస్తారు మిగతా పక్కకు పెట్టేస్తారు వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ పెట్టేసి కూర్చోండి అక్క రెండక్క రిలేషన్ చూడండి వాళ్ళు కలుపుకుంటారు కలుపుకొని కూర్చోబెట్టేసి ఒక కప్పు కాఫీ ఇచ్చేసి చూపిచ్చేస్తే లక్ష రూపాయలు బిల్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఇచ్చేదంతా కాఫీ ఒక పది రూపాయలు కాఫీ అనుకోండి క్వాలిటీ లక్ష రూపాయలు బిజినెస్ చేస్తారు కాబట్టి కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ ద నేచర్ విల్ గివ్ ఇన్ హండ్రెడ్ ఆఫ్ టైమ్స్ అది గుర్తుపెట్టుకోండి అది ఏదైనా కానీ ఎవరికైనా కానీ మీకు అలా ఇచ్చేస్తుంది అంతే నేచర్ ఓకే అఫర్మేషన్ ఏమైనా చెప్తారా డెఫినెట్గా వ్యాపారానికి సంబంధించింది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యాపారం వృద్ధులోకి రావాలంటే కస్టమర్లు మనకు బాగా రావాలి కాబట్టి వాళ్ళ కోసం చెప్పుకునే అఫర్కేషన్ అఫర్మేషన్ నా కస్టమర్లు అందరూ నా దగ్గరికి సుఖంగా సంతోషంగా వస్తున్నారు వాళ్ళు హ్యాపీగా వెళ్తున్నారు తృప్తిగా వెళ్తున్నారు రైట్ వాళ్ళు సంతోషంగా వస్తున్నారు తృప్తిగా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా తృప్తిగా వెళ్ళినప్పుడే మీకు మళ్ళీ దాని నుంచి వచ్చేది కాబట్టి కస్టమర్లను అలాగా రెస్ ప్లస్ రెండో ఆఫర్మేషన్ ఏందంటే కస్టమర్లే నా దేవుళ్ళు అవి రెండు చెప్పుకోండి చాలు అయిపోయింది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్ వచ్చిందో మీకు దాంతోపాటు రెస్పెక్ట్ వస్తుంది రెస్పెక్ట్తో పాటు బిజినెస్ కూడా వస్తుంది ఫస్ట్ మీరు ఆస్పెక్ట్ రెడీ చేసుకోండి షూర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్